అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మాధురి కొత్త, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్, విచ్ ఇస్ లొకేటెడ్ నియర్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ హైదరాబాద్. ఈరోజు మనము సెన్సిటివిటీ గురించి, అంటే పంటి జుమ్ము అనటంకి రీజన్స్ ఏంటి, దానికి సొల్యూషన్స్ ఏంటి, దానికి చిన్న చిన్న టిప్స్ ఏంటి అనేది తెలుసుకున్నాము. జనరల్గా ఫస్ట్ సెన్సిటివిటీ రావడానికి రీజన్ వచ్చేసి ఫాల్టీ బ్రషింగ్ టెక్నిక్, అంటే మనము బ్రషింగ్ చేసే విధానము, బ్రష్ పట్టుకునే విధానము, బ్రష్ ఎంత ప్రెషర్తో చేస్తున్నాము అనే దాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. ఎవరైతే ఫాల్టీ బ్రషింగ్ చేయటం వల్ల షుగర్కి పంటికి మధ్యలో ఒక సాసర్ షేపుడ్ లాగా ఒక క్యావిటీ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఆ క్యావిటీ వల్ల కూడా సెన్సిటివిటీ వస్తుంది. అదే కాకుండా పూర్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయటం వల్ల, పళ్ళు పుచ్చటం వల్ల, తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పైన ఉన్న ఎనామిల్ లేయర్ ఎరోషన్ అవుతుంది కాబట్టి దానివల్ల కూడా సెన్సిటివిటీ వస్తుంది. అదే కాకుండా కొంతమందికి టీత్ గ్రైండింగ్ హ్యాబిట్, అంటే పళ్ళు కొరుక్కోవటం, కొంతమందికి వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు కొరుక్కుంటారు, కొంతమంది నైట్ పూట కొరుక్కుంటారు. దానివల్ల అక్లూజల్ సర్ఫేసెస్ ఉన్న ఎనామిల్ అనేది అరిగిపోవటం వల్ల, సో వాళ్ళు ఏ ఫుడ్ తినాలన్నా ఒకటికి 10 సార్లు ఆలోచించి తింటారు. సో అలాంటివన్నీ కూడా సెన్సిటివిటీకి రీజన్ అవుతాయి. ఇవే కాకుండా ఓల్డ్ ఫీలింగ్స్ వల్ల కూడా మైక్రో లీకేజెస్ ఉండి మళ్ళీ సెన్సిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు ఏ రీజన్ వల్ల సెన్సిటివిటీ వస్తుందో తెలుసుకొని అది నార్మల్ టూత్పేస్టా, మెడికేటెడ్ టూత్పేస్ట్ వాడాలా అనేది డెఫినెట్గా ఒక డెంటిస్ట్ని కన్సల్ట్ అయిన తర్వాతే చేయాలండి. లేదు నేను ఇప్పుడు డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్ వాడుతున్నాను, నాకు కంఫర్ట్గానే ఉంది అని వదిలేయటం వల్ల ఏమవుతుంది అంటే, మనం లాస్ట్ టాపిక్లో డిస్కస్ చేసుకున్న ప్రకారము ఎనామిల్ కంటే డెంటిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో ఎనామిలే అరిగింది అంటే డెంటిన్ చాలా ఫాస్ట్గా అరిగి దాని తర్వాత పల్ప్ అనేది ఇంకా ర్యాపిడ్గా అరిగి పన్ను డీప్గా పుచ్చటం కానీ లేదంటే పన్ను అనేది ఇరగటం కానీ జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి సెన్సిటివిటీ టూత్పేస్ట్ వాడే కంటే ముందు ఒకసారి డెంటిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీ పళ్ళు సెన్సిటివిటీ రావడానికి రూట్ కాజ్ అనేది ఏంటో అనేది తెలుసుకోవాలి. సో రూట్ కాజ్ తెలుసుకున్న తర్వాత ఒకవేళ బ్రషింగ్ టెక్నిక్ కనుక ప్రాబ్లం ఉంటే ఏ విధంగా బ్రష్ చేసుకోవాలి, కొంతమందికి ప్రెషర్ ఎక్కువ చేసుకునే వాళ్ళకి నేనేం అడ్వైస్ చేస్తానంటే, హ్యాండ్ మొత్తంతో కాదు జస్ట్ ఈ 2 ఫింగర్స్తోనే బ్రష్ పట్టుకొని చేయండి, మీరు ఇచ్చే ప్రెషర్ అనేది పంటికి ఎక్కువ అవుతుందని చెప్తానన్నమాట. సో బ్రషింగ్ టెక్నిక్ అవ్వచ్చు, లేదంటే ఒకవేళ క్యావిటీస్ ఉన్నాయి అనుకోండి, క్యావిటీస్ ఫిల్లింగ్ చేయటము, లేదంటే ఆల్రెడీ క్యావిటీస్ ఉన్నాయి ఫ్రాక్చర్ అవ్వటం కానీ మైక్రో లీకేజ్ కానీ అయితే అవి రీఫిల్లింగ్ చేయటము చేస్తాము. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల అని మేము డయాగ్నోస్ చేస్తే, సో ఒక ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి దానికల్లా సొల్యూషన్ అనేది తీసుకోమని చెప్తాం. అదే కనుక గ్రైండింగ్ హ్యాబిట్ ఉండటం వల్ల కనుక పళ్ళు కనుక అరిగిపోతుంటే దానికి నైట్ గార్డ్స్ అనేవి మేము ఇస్తామన్నమాట. నైట్ గార్డ్స్ అనేవి ఎట్లా అంటే, ఒక ప్లాస్టిక్ మెటీరియల్తో తిన్నగా పంటి మీద ఒక పొర లాంటిది ఉంటుందన్నమాట. అది ఎప్పుడు పెడతామంటే ఫుడ్ తిన్న తర్వాత, ఎప్పుడైతే ఇంకా మనం ఏమి తినమని పెట్టినప్పుడు రెస్టింగ్ పొజిషన్లో అది పెట్టుకోవటం వల్ల పన్ను అనేది ఇంకా అరగటం ఉండదు. స్పెషల్గా నైట్ టైము పన్ను హిట్టింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఆ హిట్టింగ్ అనేది ఇది పెట్టుకోవటం వల్ల ఆ ప్రెషర్ అనేది దీని మీద పడుతుంది కాబట్టి పన్ను అనేది ఇంకా ఫర్దర్గా అరగదు. సో మీ డెంటిస్ట్ని నైట్ గార్డ్ అని అడిగితే దీనికి ఈ టైప్ ఆఫ్ సెన్సిటివిటీకి సొల్యూషన్ అనేది జరుగుతుంది. ఇవే కాకుండా ఇంక ఎటువంటి సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో డెంటిస్ట్ని కన్సల్ట్ అయ్యి దానికి రిలేటెడ్ సొల్యూషన్ తీసుకోకపోతే తర్వాత ఫ్యూచర్లో పన్ను ఇరగటం కానీ లేదంటే పన్ను డీపర్ లేయర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా మీ డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.